హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్రారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్స్ చేయక చాలా రోజులు అయింది. పుకెట్ తర్వాత ఎటు వెళ్ళలేదన్నమాట. చాలా రోజుల తర్వాత కంపెనీ పని మీద గుజరాత్ వచ్చానండి, వడోదర. అండ్ ఇక్కడ ప్రెజెంట్ రూమ్లో ఉన్నాము. అయితే ఈరోజు నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఈరోజు కొంచెం దసరా ఆఫీస్ కూడా హాలిడే ఉంది, సో దట్ ఎక్కడికైనా బయటకు వెళ్దామని ప్లాన్ చేశాను. అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడ నుంచి నియర్ బై 95 to 100 kilometers ఉందండి. నిన్న నైట్ చెక్ చేశాను. సరే, ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా, ఈరోజు వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వెళ్దాము. మనం వచ్చేసి ప్రెజెంట్ వడోదర దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాం అనమాట, హోటల్కి. అండ్ వ్యూ చాలా బాగుంది. రైట్ నో టైం వచ్చేసి 7:45 అవుతుందండి. ఏదైనా టిఫిన్ తినేసి బయలుదేరదాం, ఎందుకంటే 100 kilometers అంటే నియర్ బై వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట జర్నీ. అక్కడ ఏముంటుందో ఏమో, మేబీ ఉన్నా కూడా కాస్ట్లీ ఉండొచ్చేమో. ఇక్కడ ఏదైనా తినేసి వెళ్దాం. ఏమో 2 days అయింది ఏది తిన్నా కూడా, ఆ పావు బుజీ, ఆ బేల్పూరి ఇవే చెప్తా ఉన్నారు. ఏదైనా దొరికితే ఆ పోహ అంట, మన సైడ్ ఉగ్గని చేసినట్ల బొరుగులతో వీళ్ళు ఏం చేస్తారంటే అటుకులతో బొరుగుల మాదిరి చేస్తారనమాట. మనం లాట్ స్టే చేసింది అట అండి. అక్కడ ఇటు నుంచి ఇటు స్ట్రైట్ వస్తే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇది అండర్ పాస్ బ్రిడ్జ్ అనమాట. ఇటు నుంచి అవతలకి క్రాస్ చేస్తే రైల్వే స్టేషన్, అది ఎదురుగా రైల్వే స్టేషన్ అనమాట. ఇలా బయటకు వచ్చి ఇలాకి వచ్చేస్తే ఇక్కడ బస్సు, ఇది వచ్చేసి లోకల్ తిరగడానికి బస్సులు అనమాట. బ్యాక్ సైడ్ అవతల సైడ్ ఇంకోటి బస్ స్టాప్ ఉందన్నమాట. అక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి, బయట సైడ్ అవుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళాలి అంటే బ్యాక్ సైడ్ అనమాట. అండ్ టిఫిన్ మనకు అక్కడ ముందర దొరుకుతుంది. ప్రస్తుతానికి పోహా తీసుకున్నాను. పోహా అంటే ఇదే, మన మన సైడ్ కదా ఉగ్గానే ఉన్నట్లు ఉంటుంది అనమాట. పొద్దున పొద్దున్న ఇక్కడ గుజరాతీ ఎక్కువ స్వీట్స్ తింటారండి. మళ్ళీ ఇక్కడ పక్కన జిలేబీ కలుస్తున్నారు, జిలేబీ అండ్ అప్పడాలు పొద్దున పొద్దున్నే లాగిచ్చేస్తున్నారు అనమాట. పోహా అయితే తిన్నాను. నాకైతే మన చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్ కర్నూలులో దొరికే మసాలా బుర్రులు మాదిరి అనిపించింది. టేస్ట్ బాగుంది, అయితే సరిపోలేదన్నమాట. ప్రెజెంట్ ఒకటి మస్కాబన్ అండ్ ఒక చాయ్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను 7:30 లోపు బయలుదేరదాం అనుకున్నా. ఇక్కడే 8:15, 8:30 అవుతుంది దగ్గర దగ్గర. అండ్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి సెంట్రల్ బస్ డిపో వడోదర దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళడానికి బస్సులు దొరుకుతాయి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 20 ఇక్కడ చాలా ఈజీ కనుక్కోవడం, ఎవరు అడగాల్సిన పని కూడా లేదు. బస్ డిపో ఎంట్రై స్ట్రైట్గా లాస్ట్కి వచ్చేసామండి, 20th ప్లాట్ఫామ్ నెంబరు. అండ్ ఎవ్రీ 10-15 minutes ఒక బస్సు ఉంటుందన్నమాట. ఇందాకనే వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకొకటి వస్తుందంట. అక్కడ పక్కన అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్లూ కలర్ ఏసీ బస్సు వస్తుందండి. ఇక్కడ నుంచి అరౌండ్ 95 kilometers అండ్ 186 rupees బస్ ఫేర్ అని చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ బస్ కోసం వెయిటింగ్. అండ్ రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్ దిగితే పక్కనే సెంట్రల్ బస్ డిపో అని ఎవరిని అడిగినా చెప్తారు. జస్ట్ ఒక 200-250 meters అంతే, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్. ఎప్పుడన్నా 1 year ఒకసారి, 2 years ఒకసారి.
మొత్తానికి వచ్చేస్తామన్నమాట. ఫైనలీ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ చాలా నుంచి అనుకుంటా ఉన్నాను ఎప్పుడైనా కుదిరితే గుజరాత్లో ఇదొకటి ద్వారకా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ద్వారకా ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూపిస్తాను. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నామండి. అండ్ దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఎందుకు వచ్చింది అంటే నాకు తెలిసింది, నేను కొద్దిగా తక్కువ మరి ఎక్కువ ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను అనమాట. 1947 తర్వాత ఇండియాకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజ్యాలు చిన్న చిన్న, అంటే మన రాష్ట్రాలు జిల్లాలు ఇళ్ళు చాలా చిన్న చిన్నవి అన్ని రాజవంశీకుల చేతిలో, కొన్ని కొంతమంది నవాబుల చేతిలో ఉండేటమాట. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని మొత్తం ఒక్కటి చేస్తూ ఈ రాజ్యాలన్నింటినీ మొత్తం దేశంలో కలిపేయాలని చెప్పేసి ఆ పనిని మొత్తం అప్పగించేసింది ఆ రోజు గవర్నమెంట్. ఆ రోజు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చేస్తారు అనమాట. ఆ రోజు అయినా హోంశాఖ మనకి, ఆ రోజు ప్రధానమంత్రి వచ్చేసి నెహ్రూ గారు అనమాట. ఈ పనిని నాకు ఇచ్చిన తర్వాత కొంతమందిని బుద్ధిబలంతో, కొంతమందిని ఖండబలంతో, అంటే కొంతమంది ఈయన చెప్తే విన్నారు, కొంతమంది ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన వారిలో మనకు ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నవాబ్ అనమాట, నిజాం గారు. ఆయన ఒక పట్టణం వినలేదు, వాళ్ళని ఆర్మీ సహాయంతో అట్లా లొంగ తీసుకొని మొత్తానికి దేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు అన్నింటినీ కలిపి ఒక ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక భారతదేశంగా మార్చారనమాట. అంతకుముందు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు, రాజకుటుంబకుల దేశంలో రాజకుమారులు వల్ల మనం ఆల్రెడీ హిస్టరీలో చదువుకున్నాం. ఈ రాజ్యాలన్నింటినీ ఏకం చేశాడు కాబట్టి ఈయనకి యూనిటీగా, ఆయన గుర్తుగా ఇక్కడ మన గుజరాత్ దగ్గర నర్మదా నదీ తీరంలో. ఇక్కడే ఎందుకు కట్టారు ఈ నది అంటే, ఈయన పుట్టింది ఇక్కడే అనమాట. అంటే ఎక్కడంటే ఈ ప్లేస్ అని కాదు, ఈ నర్మదా నదీ తీరాన పుట్టాడు. సో ఈ నర్మదా నది అనేది కూడా గుజరాతీలకు చాలా ప్రీతి పాత్రం అనమాట. అంటే వీళ్ళకి చాలామందికి దాదాపు 10,000 విలేజెస్కి వ్యవసాయానికి సాగుగా నిలబడింది. ఇంకొకటి నేను పర్సనల్గా విన్నా, అంటే ఇది ఎక్కడ బుక్స్లో లేదు, కొంతమంది చాలామంది చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఈ వరి ఏదైతే ఉందో మనం కల్టివేట్ చేస్తాం కదా ప్యాడీ ఫీల్డ్స్, ఈ వరి మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి ఈ వీటి కంటే కూడా ఈ నర్మదా నదీ తీరంలో పండినటువంటి ప్యాడీ ఫీల్డ్స్కి ఆ రైస్కి టేస్ట్ ఎక్కువ అనమాట. అయితే ఇక్కడ మనం తిన్నప్పుడు కొంచెం రైస్ కొంచెం మన సైడ్ మెత్త ఉడికిస్తాం, వీళ్ళు కొంచెం హాఫ్ హాఫ్గా ఉడికిస్తాం, గట్టి గట్టిగా ఉంటుంది. బట్ రైస్ అయితే టేస్టీగా ఉంటుంది అని అనేసి చాలామంది నానుడి నేనైతే విన్నాను. సో ఈ నర్మదా నదీ తీరాన ఆయనకి ఇష్టమైన చోట, అందులో ఈ నర్మదా నదీ తీరం మీద ఆయనకి బ్రిడ్జి కట్టాలనేసి చాలా కోరిక ఉండేదన్నమాట. ఆ బ్రిడ్జి ఎలాగో అంతకుముందే డ్యామ్ కట్టారు. సో ఆయనకి గుర్తుగా ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారనమాట. అండ్ వరల్డ్స్లోనే హయ్యెస్ట్ స్టాచ్యూ అనమాట, 182 meters. ఇప్పటిదాకా ప్రపంచంలో దీన్ని బీట్ చేసి, దీనికంటే ముందు 27 feet తక్కువ ఒకటి ఉండింది అనమాట. దాన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో కావాలని 3,000 crore అక్షరాల ఖర్చు పెట్టి మరీ ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట, కట్టారు. అండ్ పదండి ఇంకా లేట్ చేయకుండా విగ్రహాన్ని అతి దగ్గర నుంచి చూద్దాం. పైకి ఎక్కడానికి వీలుందని నేను అయితే ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్లో చూశాను, ట్రై చేస్తాను వెళ్ళడానికి అవకాశం ఉంటే పైనుంచి కూడా చూపిస్తాను. అండ్ 3,000 crore ఖర్చు పెట్టారు. మనం బడ్జెట్ వైజ్గా మాట్లాడితే కొంచెం ఫ్లాప్ అయిందనే టాకే ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే 3,000 crore ఖర్చు పెట్టిన తర్వాత 100,000 crore ఇది సంపాదిస్తుంది, ఈవెన్ విత్ పర్యాటక కేంద్రం ద్వారా, టూరిజం ద్వారా అని అనుకున్నారు. అయితే ఫస్ట్ ఇయర్ అరౌండ్ 80 crore దాకా వచ్చింది అని టాకు. అయితే మెయింటెనెన్స్ వీళ్ళందరికీ ఇంకొకటి అండి, ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఆటోలు అన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఆటోలు, ఓన్లీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి. ఇంకొకటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోస్ అన్నిటినీ కూడా నడుపుతుంది కేవలం అమ్మాయిలు అనమాట, అబ్బాయిలు ఎవరు లేరు, అంతా అమ్మాయిలే నడుపుతూ ఉన్నారు. మేబీ ఉపాధి అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా. అండ్ బట్ ఇవన్నీ సబ్జెక్ట్ అంతా పక్కకు పెడితే వరల్డ్స్లోనే టాలెస్ట్ విగ్రహం మన దేశంలో ఉంది, దట్ అది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దగ్గర నుంచి చూద్దాం పదండి. ఇక్కడ మామిడికాయ ఒకళ్ళు అమ్ముతున్నారండి, 20 rupees అంట, ఇప్పుడే తీసుకున్నాను. అమ్మ సమ్మర్ కాదు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, టేస్ట్ ఎలా ఉన్నాయో చూస్తాను ఒకసారి, చూసిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఇక పక్కనే దోసకాయ అరటిపళ్ళు కూడా అమ్ముతూ ఉన్నారు అంకులు. ఫ్రెండ్స్ ఒకటి స్మాల్ అడ్వైస్ అనమాట, ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ టికెట్ అనేది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే టికెట్ బుకింగ్ అందులో ఆప్షన్ ఉంటుందండి, అక్కడే బుక్ చేసుకోవాలో, లేదంటే ఇక్కడ లైన్ ఉంటుందన్నమాట ఇక్కడ అమూల్ బ్యాక్ సైడ్. అండ్ టికెట్స్ వచ్చేసి 2 types ఉన్నాయండి, ఒకటి వచ్చేసి 150 rupees ఎంట్రెన్స్ టికెట్, జస్ట్ కింద దాకా మాత్రమే వెళ్ళడానికి అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి పైన చెస్ట్ దగ్గర ఒకటి గ్రిల్ వస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ యూట్యూబ్ చూస్తే వర్షం నీళ్ళు లోపలికి వస్తాయనేసి ఇంతకుముందు కొంచెం
వీడియోస్ పెట్టారనమాట చాలా మంది బాగాలేదనేసి. వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము కావాలనే వాటర్ లోపల రావాలనేసి వర్షం పడినప్పుడు బాగుంటుంది అనేసి మేము అలా డిజైన్ చేస్తామని వాళ్ళు అన్నారు. అక్కడ దాకా ఎక్కాలి అంటే 380 రూపీస్, కిందికి ఎంట్రెన్స్ వరకు ఒక కింద నుంచి చూసొస్తామంటే 150 రూపీస్ అండి. మనమైతే 380 రూపీస్ తీసుకున్నాము, వెళ్ళిపోదాం పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అండ్ టికెట్ అయితే మస్ట్ షుడ్ అండి, ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తే మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ క్యూ చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ మనం ముందుకెళ్ళి దాదాపు 1/2 కిలోమీటర్ మళ్ళీ టికెట్ కోసం వెనక్కి వచ్చాము. ఫ్రెండ్స్ మొత్తానికైతే స్టాచ్యూ దగ్గరకు వచ్చాం కానీ ఏదో ఆవేశపడి 380 రూపీస్ టికెట్ తీసుకున్నాం కానీ ఒకసారి చూడండి అక్కడ ఆ పైకి ఎక్కాలి, పులుసు గారిపోతుంది ఈరోజు. ట్రై చేస్తాను, లిఫ్ట్ ఉందేమో కనుక్కుంటాను.
సో ఫ్రెండ్స్, మొత్తానికి నేనేమో పైకి నడవాల్సి వస్తుందేమో అని అనుకున్నా, అంత పైకి వేసేలో కళ్ళు తిరిగిపోయాయి నాకు వచ్చేవు. బట్ మన అదృష్టం బాగుంది, లోపల లిఫ్ట్ ఉందండి. ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలతో వచ్చినా, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వచ్చినా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్ లిఫ్ట్ ఇక్కడ ఎక్కితే పైకే వెళ్ళిపోతాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మొత్తం అయిపోతుంది. లిఫ్ట్ కూడా పెద్ద స్లో అనేది ఏమి ఉండదు. అండ్ మొత్తం చూసాను కదండి, దగ్గర నుంచి ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. అయితే మనం తీసుకున్న 380 రూపీస్ టికెట్లో మనకి ఈ స్టాచ్యూకి పైకి చెస్ట్ వరకు వెళ్ళడంతో పాటుగా ఇంకొకటి ఫ్లవర్ గార్డెన్, ఒకటి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ట్రైట్గా నిలబడి చూస్తున్నటువంటి ఎదురుగా సైడ్ ఒకటి బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ కోసం నర్మదా, ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, నర్మదా నది తీరం మీద బ్రిడ్జ్ కట్టాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. సో ఆల్రెడీ కట్టిన సైడ్ వైపు తను నిలబడేలాగా బ్రిడ్జ్, సారీ, స్టాచ్యూ స్ట్రక్చర్ చేశారనమాట. సో దాట్ మనకి ఎదురుగా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ స్టార్ బాక్స్లోకి వచ్చామన్నమాట. ఒకటి క్యాపుచినో తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత రెండు చూసుకుందాము. ఆ రెండు చూసుకొని వెళ్ళిపోదాం మనం రిటర్న్ బ్యాక్. ఫ్రెండ్స్, మొత్తానికి బయటకు వచ్చాం అనమాట. కాఫీకి 300 దొబ్బాడు మీ అమ్మ. ఇంత ఫస్ట్ టైం జీవితంలో ఇంత కాస్ట్లీ కాఫీ తాగడం. 70-80 దాకా పెట్టిన రోజులు ఉన్నాయి కానీ 300. పోనీ ఏమైనా పెద్ద టేస్ట్ ఉందా అంటే, ఇక్కడ కాఫీ ఇచ్చింది, కప్పు ఇక్కడ దాకా ఇచ్చాడండి. ఇదంతా మొత్తం నురుగే ఉంది, మొత్తం హార్ట్ షేప్, నురుగలో హార్ట్ షేప్ డిజైన్ చేసి ఇచ్చాడు. కాఫీ కూడా వరస్ట్. అసలు ఇంట్లో మనం చేసుకుంటే ఆ నెస్కెఫెన్ బ్రూ కలుపుకుంటే ఎంతకంటే బాగుంటుంది కాఫీ. నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తే మనం తీసుకునే టికెట్లోనే అక్కడ బస్సులు ఫ్రీ అవైలబిలిటీ ఉంటాయంట మనకు. అవి ఎక్కితే మనకి ఇప్పుడు బ్రిడ్జ్, సారీ, డ్యామ్ వ్యూ దగ్గరికి, ఆ ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్తారంట అండి. అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇలా బయట నుంచి ఎగ్జిట్, ఇక్కడ ఎంట్రన్స్ గేట్ నెంబర్ 5 నుంచి ఎగ్జిట్ అయితేనండి, అటు నుంచి అట్లా బయటకు వచ్చేస్తే, అక్కడ నుంచి ఇట్లా బయటకు వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి ఇక్కడ బస్సులు ఉన్నాయండి. ఇక్కడ ఫ్రెండ్స్ రైట్ నో జంగిల్ సఫారీ అంట బ్యాక్ సైడ్ ఇక్కడ బస్సు ఇక్కడ ఆపేశారంటే, వన్స్ ఒకసారి 380 రూపీస్ టికెట్ కొంటే మనం ఈ రౌండ్ మొత్తం, ఇప్పుడు మొత్తం స్టాచ్యూ చుట్టూ రౌండ్ వేయించడానికి ఎక్కడైనా ఎక్కువచ్చు, ఎక్కడైనా దిగొచ్చు అనమాట. నో నీడ్ టు టేక్ ఎనీ టికెట్, అంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇది జంగిల్ సఫారీ, బట్ దీనికైతే ఛార్జబుల్ ఏమో లోపలికి వెళ్ళడానికి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం ఇన్ఫర్మేషన్ ఇది. చూస్తున్నాం కదా ఎంట్రన్స్ ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఇక్కడ సమ్ చిలకలేదో పెట్టారండి షోకేస్కి. అండ్ లోపలికి వెళ్ళాలి అంటే 200 రూపీస్, పెద్దవాళ్ళకి 200 అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 120 రూపీస్ అండి. అండ్ లోపలికి వెళ్తే ఏం లేదు. ఇదేదో జంగిల్ సఫారీ అంటే నేను బస్సులో తీసుకెళ్తారేమన్నా అడవిలో మొత్తం తిప్పుకొని వస్తానన్నారంట, తిప్పుకొస్తారని నేను అనుకున్నాను. 1.5 అవర్ అయితే పడుతుందంట చూడడానికి. అయితే అక్కడక్కడ లైన్స్ ఒక 2-3 కేజ్లో పెట్టారంట అండి. అవి ఏం ఫ్రీగా ఏం లేవు, కేజ్లో ఉన్నాయంట. అక్కడ నుంచి కనబడుతున్నాయంట ఒకరిద్దరు చెప్పారు. అండ్ ఇంకోటి లోపలికి వెళ్ళాలని నాకు కూడా ఉంది కానీ ఫోన్లో ఛార్జింగ్ 10% 12% ఉంది.
మళ్ళీ ఇప్పుడు అక్కడ డ్యామ్ వ్యూ దగ్గరికి వెళ్ళాలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ ఆల్రెడీ మనం కమిట్ అయినాం కాబట్టి ఆ రెండు చూపిస్తారంటే ఆ రెండు వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎలాగో ఇదైతే టికెట్లకు రాదండి, ఇక్కడైతే మనం అమౌంట్ పే చేయాల్సిందే. అండ్ కవర్ చేద్దామంటే మొబైల్లో ఛార్జింగ్ లేదనమాట. సో ప్రస్తుతానికి ఆ రెండు చూసుకుందాం, అండ్ ఎప్పుడన్నా నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మటుకు ఇది ఎదురుగానే ఉందన్నమాట. ఇక్కడ కొంచెం బస్ ఎక్కి కొంచెం మనం ముందుకు వచ్చేసి ఇక్కడ జంగిల్ సఫారీ అని ఉంది, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది వచ్చేసి అక్కడ పక్కన జంగిల్ సఫారీ అండి. మనకి ఫ్లవర్ గార్డెన్ కూడా లాంగ్ అనుకున్నాం, ఇక్కడ దగ్గర ఇక్కడే ఉంది వాకబుల్ డిస్టెన్స్. అండ్ డ్యామ్ కూడా మీకు కనిపిస్తుంటుంది, బస్ డ్యామ్ అక్కడ ఉందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ నుంచి నడిచే వెళ్ళొచ్చు అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంది ఏముంది. ఫ్రెండ్స్ ఇందాక నుంచి అర్థం అవ్వట్లేదు, తిరిగిన తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సమస్య ఏంటంటే మనం అక్కడ నుంచి వచ్చాం కదా మెయిన్ రోడ్ మీద నుంచి, ఏదైతే జంగిల్ సఫారీ మనం ఆపోజిట్లో ఆగాము, అక్కడ నుంచి రోడ్డు కనెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చాడండి. ఇలా కిందికి వచ్చిన తర్వాత అక్కడ డ్యామ్ వ్యూ పాయింట్ ఉంది, డ్యామ్ వ్యూ పాయింట్ కావాలంటే కిందికి పార్క్లోంచి దిగి ఆ లాస్ట్కి వెళ్ళాలన్నమాట. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చూద్దామంటే ఫ్లవర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చూడాలంటే ఈ రోడ్డు ఇలా వేసాడు కదండి, ఈ రోడ్ని మళ్ళీ తిరిగి కనెక్ట్ చేస్తూ అటు ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. ఎక్కడైతే మనం జంగిల్ సఫారీ దగ్గర దిగామో చుట్టూ ఒక రౌండ్ వేసాడు రోడ్డు. ఈ రౌండ్ మధ్యలో ఏం జరిగిందంటే సైడ్కి ఇప్పుడు చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి కదండి, ఇక్కడ ఇక ఇలాగ చెండు పూలు, ఆ తర్వాత వచ్చేసి లోపల మందార పూలు కూడా వేసాడు సైడ్కి. ఇక ఇప్పుడు ఇవి వేసాడు కదా, నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఏదో ఇట్లా కన్ను చూపు మేరలో మొత్తం ఫ్లవర్స్ ఉంటాయేమో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అది కాదు. ఆడు జస్ట్ వాకింగ్ కోసం అని చెప్పి ఇలా రోడ్ స్ట్రక్చర్ డిజైన్ చేసి రోడ్ సైడ్ పక్కన రకరకాల పూల మొక్కలు వేసాడనమాట. అది కింది మీదకి ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదండి ఆర్చెస్, ఐరన్ ఆర్చెస్ కింది మీదకు ఉన్నాయి. అక్కడ నుంచి ఇగో ఇక్కడ కూడా ఉంది రెండు పైన ఇట్లా కింది మీదకు. నాకేం అర్థం కావట్లేదు ఇంకెంత దూరం అబ్బా అనేసి ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత కొద్దిసేపు చూడంగా ఏంటంటే పక్కకు చూస్తే సైడ్కు రోడ్ సైడ్ చిన్న చిన్న పూల మొక్కలు ఇప్పుడు ఇలావి ఇగో ఇలాగా ఇలా వేసాడనమాట. సో ఫ్రెండ్స్ మనము అక్కడ దిగాము, అక్కడ ఆటోలు వెళ్తున్నాయి కదండి. ఇందాక బస్సు మనం అక్కడ పైన దింపాడు, అక్కడ జంగిల్ సఫారీ మీకు గ్రీన్ కలర్లో బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇటు వచ్చేసి ఈ రూట్లో వచ్చాం, ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇది డ్యామ్ వ్యూ పాయింట్. కిందికి వెళ్తే మనం చూసుకోకుండా ఏం చేస్తాము, ఇది చూస్తూ ఫస్ట్ ఫ్లవర్స్ది చూద్దామనేసి స్ట్రైట్కి వెళ్ళి అక్కడ వెళ్తున్నారు కదండి అటు చోట ఆ పైకి వెళ్ళిపోయాము అన్నమాట. సో నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దండి, మామూలుగా మనిషి నాకు పొరపాటు జరుగుతూ ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు చూస్తున్నట్లు పోతూ ఉండాలా, అలా వెళ్తేనే అది లైఫ్ అవుతుంది. ఇది డ్యామ్ వ్యూ పాయింట్, దగ్గరికి వెళ్ళి మీకు ఇంకో వ్యూ చూపిస్తాను. ఇది జస్ట్ పార్క్ అండి, ఇది ఇది పార్క్. 3000 crores ఖర్చు పెట్టారు. ఒకప్పుడు ఇదంతా ఒక కొండ, చిన్న చదును కూడా లేదండి, మొత్తం కొండని మొత్తం కొట్టేసి ఎల్ఎన్టి పేరు చాలామంది వినే ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల వాళ్ళకి బ్రాంచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఎల్ఎన్టి వాళ్ళది, వాళ్ళు కట్టిందే ఇది మొత్తము. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఇంజనీర్ అనమాట, ఆయన చాలా ఓల్డర్ క్యాండిడేట్, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ప్లాన్ మొత్తం డిజైన్ చేసింది వాళ్ళ ఫాదరు. ఆయన నాకు తెలిసి అబో 75-80 ఇయర్స్ పైన ఉంటాయి ఆయనకి, వాళ్ళ అబ్బాయికే 60+ ఉన్నాయి. ఇద్దరిది ఫోటో ఉందండి, నేను తీసుకున్నాను లేదు గుర్తు రావట్లేదు. అండ్ ఇది వచ్చేసి డ్యామ్ వ్యూ పాయింట్, ఇదంతా పార్క్ అనమాట. ఇదంతా ఏమీ లేదు ఒకప్పుడు, ఒకప్పుడు ఇది ఒక్కటి చిన్నది ఉండిందంట, ఇది జస్ట్ ఒక లైట్గా డెవలప్ చేసేసి ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా వాళ్ళు 3000 crores మొత్తం ఖర్చు పెట్టింది విత్ విగ్రహంతో సహా మొత్తం. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే పొద్దు నుంచి ఎక్కడ చూసి మామిడికాయలు దొరుకుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా వీళ్ళకి ఇప్పుడు ఎటు అంటే మీద అక్టోబరు, మామూలుగా మార్చి 6 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మ్యాంగోస్, రా మ్యాంగోస్. పొద్దున్న తీసుకున్నాను నేను, టేస్ట్ బాగానే ఉంది, నేను ఒగరుగా ఏమైనా ఉంటాయేమో అనుకున్నా కానీ బాగానే ఉన్నాయి. పెట్టెస్ 20 rupees 4 or 5 pieces ఇస్తున్నారు చిన్న చిన్న స్లైసెస్. అండ్ డ్యామ్ వ్యూకి దగ్గరకు వచ్చేసాం.
సో ఫ్రెండ్స్, మొత్తానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసేసాము అండ్ ఫ్లవర్స్ వ్యాలీ కూడా చూసేసాము. అదేం పెద్ద అప్ టు ద మార్క్ ఏం లేదు ఫ్లవర్స్ వ్యాలీ. అండ్ లాస్ట్కి డ్యామ్ కూడా చూసేసాము. అండ్ ప్రజెంట్ వాటర్ కూడా లేదండి. మొత్తానికి అసలు ఈరోజు ఇది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్, నేను అసలు అనుకోలేదు. కంపెనీ పని మీద వడోదర వచ్చాను. వచ్చిన తర్వాత సడన్గా నాకు నిన్న నైట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక రేపు హెడ్ ఆఫీస్ కూడా హాలిడే ఉంది, సో వాళ్ళు రేపు రానక్కర్లేదని అన్నారు. సో అప్పటికప్పుడు నైట్ అనుకున్నా సరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడే కదా ఉండింది, వెళ్ళేసి వద్దాం దగ్గర అని చూస్తే 100 కిలోమీటర్స్, మేబీ 200 అట్లా ఉండింటే కూడా వచ్చేటోని కాదేమో. సరే తొందరగా వద్దాం అనుకున్నా. ఇంకొకటి నేనేమనుకున్నానంటే, నేను హార్డ్లీ ఒక స్టాచ్యూ ఒకటే ఉంటుంది, మేబీ 2 or 3 hours అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ రావచ్చు అనుకున్నా. మార్నింగ్ 7:30-8 o'clock బయలుదేరాను. టైం ఇప్పుడు రైట్ నౌ 3:15 అవుతుందండి. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లాస్ట్ 6% ఉందన్నమాట. ఇంకొంచెం ఛార్జింగ్ ఏమో 20 at least 15% ప్లస్ ఉన్నింటే కూడా నేను జంగిల్ సఫారీ చూపించేవాడిని. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వ్లాగ్ ఇది. నేను కొంచెం ప్రిపేర్ అయ్యింటే ఇంకొంచెం బాగా తీసేవాడిని ఏమో, అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉండింటే వీడియోలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చానండి. వన్స్ అగైన్ నేను స్మాల్గా చెప్పాలంటే, ముసలి వాళ్ళు వచ్చినా అండ్ లేడీస్ చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింది మీదకి మొత్తం ఎస్కలేటర్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ ఉంది. జస్ట్ కొద్దిగా ఓపిక చేసుకుంటే చాలంతే, నడచాల్సిన పని కూడా లేదు ఇక్కడ ఎక్కువ. అండ్ మేబీ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. త్వరలో ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఏది ప్లాన్ చేయట్లేదు, కొంచెం వర్క్ టెన్షన్ వల్ల ఎక్కడ వెళ్ళట్లేదు. ఎక్కడైనా వెళ్తే తీసి పెడదాం, నాకు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా, ఛానల్కి కూడా కొంచెం బూస్టప్ వస్తుందని ఆలోచన అయితే ఉంది. కానీ టైం కుదరట్లేదు అనమాట. ఎక్కడికైనా వెళ్తే మటుకు కంపల్సరీగా మంచి వీడియోనే ఏది పడితే తీసి, పిచ్చి పిచ్చి వీడియోలు తీసి మీ బుర్ర నేను మీరు నన్ను తిట్టుకోవడం ఇవన్నీ ఎందుకు. ఏదైనా తీస్తే మంచి వీడియో తీద్దామనే ఆలోచనతోనే వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి. మేబీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ అండ్ బై.